ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ ఆస్ట్రాలజీ ఫుడ్ సిరీస్. మనం రెండో భావంలో ఉండే గ్రహాన్ని బట్టి లేదా రెండో భావానికి అధిపతిని బట్టి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉంటాయనేది చూస్తున్నాం. ఈరోజు చూసేది గురువు. ఒకవేళ మీ రెండో స్థానంలో అంటే లగ్నం నుంచి రెండో భావంలో గురువు ఉన్నా లేదా రెండో భావానికి అధిపతి గురువు అయినా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండే అవకాశం ఉంటుంది, లేదు రెండో భావాన్ని గురువు చూస్తున్నా కూడా. సో యూజువల్గా రెండో స్థానంలో గురువు ఉన్నప్పుడు వీళ్ళు చాలా సాఫ్ట్ సాత్విక ఆహారాన్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. అంటే టూ మచ్ స్పైసీగానో లేకపోతే టూ మచ్ మసాలాస్ ఇవన్నీ లేకుండా కొంత సూపర్గా సాఫ్ట్గా ఉండే ఫుడ్ని ఇష్టపడతారు. అలానే మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్ని ఇష్టపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ సలాడ్స్ని ఇష్టపడడం, అలానే లైట్ క్రీమీగా ఉండే ఫుడ్స్ని ఇట్లాంటి వాటిని ఇష్టపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి గురువు అంటేనే సాత్వికత. అలానే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ని కూడా, అంటే చూడండి, కొంతమందికి మన ఫ్యామిలీలో ట్రెడిషన్గా వచ్చే ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ తీసుకుంటే కనుక ద మోస్ట్ ఆవు పెట్టిన కూరలు అని లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి అన్నమాట ట్రెడిషనల్ ఫుడ్స్ని ఇష్టపడే ఛాన్స్ ఉంటుంది. లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఏవైతే ట్రెడిషనల్గా వస్తున్నాయో లైక్ ఈ కూర మా వాళ్ళు బాగా చేస్తారు ఇట్లా అన్నమాట, అలాంటి ట్రెడిషనల్గా వచ్చే ఫుడ్స్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు చాలా అంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు అని చెప్పచ్చు. లైక్ అంటే ఎక్స్ట్రీమ్గా తినడం కానీ లేకపోతే మరీ తక్కువ తినడం లేదా ఎక్కువ స్పైసెస్ని వాటిని ఇష్టపడడం లేదా పూర్తిగా తగ్గించేయడం అలా ఉండదు, అన్నిట్లోనూ మోడరేట్గా ఉంటారు. సో వీళ్ళు ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న మనుషులు అని చెప్పచ్చు, సెకండ్లో ఎస్పెషల్లీ మనకి గురువు ఉన్నప్పుడు. అయితే ఒక డౌట్ రావచ్చు, మనకి సెకండ్లో ఒకవేళ రెండు మూడు గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఎలా అంటే అన్నిటి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఏ గ్రహానికి బలం ఎక్కువ ఉందో ఆ గ్రహం డామినేషన్ అనేది ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు గురువు డామినేషనే ఉంటే కనుక వీళ్ళు సాత్విక ఆహారాన్ని ఇష్టపడము, అలానే మితంగా పరిమితంగా తినడం ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ని లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో. అలానే వీళ్ళు పెద్దవాళ్ళని ఫాలో అవుతారు, లైక్ ఫుడ్ని తీసుకోవడంలో, లైక్ పేరెంట్స్ని కానీ లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని వాళ్ళు ఏ విధంగా తింటున్నారు, ఎలాంటి పదార్థాలను తీసుకుంటున్నారు, అలానే న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అంటే ఫుడ్లో ఉండే వాల్యూస్ని కూడా వీళ్ళు కౌంట్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మనం ఇన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అంటే ఇంత ప్రోటీన్ ఉంటుందా, లేకపోతే ఎంత మనకి దీనివల్ల ఎనర్జీ వస్తుంది, ఇది హెల్త్కి మంచిదా కాదా, ప్రతిదీ అన్నమాట. హెల్దీ ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడతారు గురువు రెండులో ఉన్నవాళ్ళు, లేదా రెండో భావాన్ని గురువు అధిపతి అయినా రెండో భావాన్ని గురువు చూస్తున్నా తప్పకుండా వాళ్ళకి ఒక వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఫుడ్కి సంబంధించి కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి, దానివల్ల మన బాడీకి శక్తి రావాలి, అంతేగాని టాక్సిన్స్ లైక్ యూజువల్గానే రెండో భావంలో మనకి గురువు ఉన్నవాళ్ళు కొంత మత్తు పదార్థాలకి ఇట్లాంటి టొబాకో వీటికి దూరంగా ఉంటారు, అలాంటి కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మినిమం అనమాట. ఏదో రాహువుతో కలిసి ఉండి గురువు నీచబడితే అప్పుడు వేరే సంగతి, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గురువు రెండులో ఉన్నవాళ్ళు ఇలాంటి నిషిద్ధ పదార్థాలని చాలా దూరంగా ఉంటారు. నాన్ వెజ్ కానీ లేదా ఆల్కహాల్ కానీ టొబాకో కానీ లేదా మత్తు పదార్థాలు వీటన్నిటికీ కొంత దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే రెండో భావంలో మనకి గురువు ఉన్న వాళ్ళకి యూజువల్గానే హెల్త్ కూడా కొంత బాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కటి ఏంటంటే స్వీట్స్ అంటే కొంత ఎక్కువ ఇష్టం ఉండే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఇన్ కేస్ బికాజ్ ఎందుకంటే మనకి సెకండ్లో గురువు ఉన్నప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది తప్పకుండా ఆరో భావం మీద ఉంటుంది. అది ఏంటంటే మనకి పొట్టకి సంబంధించిన సమస్యలు కానీ అలానే డయాబెటీస్కి కానీ ఎక్కువ అవకాశం. బట్ ఒకవేళ అది ఉంటే మటుకు తప్పకుండా స్వీట్ కన్సంప్షన్ అనేది తక్కువ చేసుకోవాలి, ఎందుకంటే గురువు అంటేనే ఆ తీపి పదార్థాలు స్వీట్స్ అన్నమాట. సో స్వీట్స్ని ఎక్కువ ఇష్టపడే అవకాశం ఉంటుంది. బట్ దీనివల్ల డయాబెటీస్ రాదు, కానీ డయాబెటీస్ వస్తే మటుకు తప్పకుండా వీటిని కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మిగిలిన అన్ని విషయాల్లో ఓకే, కానీ బట్ ఏంటంటే ఫుడ్ని కూడా వీళ్ళు కొంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దేన్నైనా టేస్ట్ చేయడంలో కూడా దే వాంట్ సంథింగ్ మోర్ బికాజ్ గురువు ఎక్కడున్నా ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది,
సో ఫుడ్ తీసుకునే విషయంలో కూడా ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే తీసుకునే ప్రతిదాన్ని కొంత వాల్యూస్, మంచిదా కాదా మనం తినడం అనేదాన్ని ఎప్పుడూ కొంత రివైజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే స్వీట్స్ కన్సంప్షన్ అనేది కొంత తగ్గిస్తే చాలా మంచిది. సో ఓకే గైస్, ఇది రెండో భావంలో మనకి గురువు ఉన్నా లేదా రెండో భావాన్ని గురువు అధిపతి అయినా, రెండో భావాన్ని గురువు చూస్తున్నా, ఫుడ్ హ్యాబిట్స్, స్వీట్స్ని ఎక్కువ ఇష్టపడడం, సాత్విక ఆహారం, అలానే న్యూట్రిషియస్ ఫుడ్ని, రిచ్ ఫుడ్ని ఇష్టపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. థ్యాంక్ యూ.